లాక్ డౌన్ కొనసాగుతున్నా ఇప్పటికే చాలా మినహాయింపులు చాలా ఎగ్జెంప్షన్స్ పెరిగిపోయినాయి. ఇదే నేపథ్యంలో 17వ తేదీ తర్వాత మరికొన్ని సడలింపులు ఉంటాయి అనేది ఒక ప్రచారం జరుగుతోంది. చాలా మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు చేసిన అభ్యర్థన మేరకు వాళ్ళ రాష్ట్రంలోని పరిస్థితులు అలాగే ఆర్థిక స్థితిగతుల గురించి ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీతో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక నిర్ణయానికి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారో దాని తర్వాత వచ్చిన నిర్ణయం ఏంటి అంటే ఖచ్చితంగా మరికొన్ని సడలింపులు మరికొన్ని మినహాయింపులు ఇవ్వాలి. ప్రధానంగా ఈ సినిమా హాల్ ఏవైతే ఉన్నాయో రెస్టారెంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పటివరకు అనుమతి లేదు. వాటికి పూర్తిగా అనుమతి ఇచ్చే యోచనలో కేంద్రం ఉంది అనేది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే ఇప్పటికే ప్రజా రవాణా ఖచ్చితంగా ప్రారంభించాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు అనేది ఒక సమాచారం. అదే నేపథ్యంలో సినిమా హాళ్ళు స్కూళ్ళు లేదంటే రెస్టారెంట్లు ఇవన్నీ ఓపెన్ చేస్తే పరిస్థితి ఏంటి, ఒకవేళ ఆర్థిక పరిస్థితి ఎంత ఇంపార్టెంటో ప్రజల ప్రాణాలు కూడా అంత ఇంపార్టెంటనే దాదాపు 48 రోజులుగా 50 రోజులుగా లాక్డౌన్ కొనసాగిస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ హఠాత్తుగా ఒకవేళ ఆ నిర్ణయం మార్చుకుంటే అది ఖచ్చితంగా మూర్ఖత్వపు నిర్ణయం అవుతుందా, లేదంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎందుకు ఏదైనా ఒక ఒత్తిడికి గురయ్యి నిర్ణయం తీసుకున్నారా అనే ప్రస్తావన కూడా ఖచ్చితంగా రేపు పొద్దున ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అయినట్టు కూడా ఉంటుంది, అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇదే అంశాన్ని ఎక్కువగా సోషల్ మీడియాలో రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఎందుకు అంటే సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కరోనా కట్టడి చేయాలి అంటే. ఆ సోషల్ డిస్టెన్స్ అనేది ఎక్కడ మన పాటిస్తున్నారంటే ఖచ్చితంగా పాటించట్లేదు అనే చెప్పాలి. ఎప్పుడైతే వైన్ షాపులు తెరుచుకున్నాయో సోషల్ డిస్టెన్స్ అనేది కనుమరుగైపోయిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ సినిమా హాళ్ళు రెస్టారెంట్లు ఇవి జన సమూహం ఎక్కువగా గుమిగూడి ఉండే ప్రాంతాలు గుమిగూడి ఉండే ప్రదేశాలు గుమిగూడి ఉండే సంస్థలకు గనక అనుమతి ఇచ్చేస్తే పరిస్థితి ఏంటి, ఈ కరోనాని ఇంకా కంట్రోల్ చేయడం సాధ్యమేనా అనేది సూటిగా చాలామంది రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రైవేట్ క్యాబ్లు ఆటోలు ఇవన్నీ చాలా రోజులుగా దాదాపు 50 రోజులుగా మూలన పడి ఉన్నాయి వాటికి సర్వీసుల్లో. దాని మీద పడి ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంట్, వాళ్ళందరి గురించి ఆలోచించుకోవడం ఎంత ఇంపార్టెంట్, అదే టైంలో వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయం అందించాలి, అదే టైంలో కరోనా విజృంభణ జరగకుండా కూడా నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప మొత్తం సినిమా హాల్స్ ఓపెన్ చేసేస్తాం లేదంటే రెస్టారెంట్లు ఓపెన్ చేసేస్తాం అన్ని ఓపెన్ చేసేస్తాం అంటే ఇంకా కరోనా కట్టడి ఎంతవరకు సాధ్యమవుతుంది, ఒకవేళ అటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా అది కొంచెం మూర్ఖత్వంతో కూడుకున్న నిర్ణయాలే అవుతాయి కానీ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయాలు కావు. ఈ విషయంలో కేంద్రం జాగ్రత్తగా ఆలోచించాలి అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.